ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక ముఖ్యమైన విషయం. ఏంటో చెప్పు శ్రావణి. పెళ్లికి రుద్రరాజ్ అయ్య గారు వస్తే బాగుంటుందమ్మగారు. మత్తుండే మాట్లాడుతున్నావా? పెళ్లికి ఆయన రావడం ఏంటి? అదెప్పటికీ జరగదు. కింద్రాణి, కన్న కొడుకు పెళ్ళి దగ్గరుండి చూసే భాగ్యమైనా దక్కనివ్వు. ఇంతకు మించి నేను ఏమీ అడగను. ఓహో, రుద్రరాజు గారి ఇక్కడికొస్తే పెళ్లి ఆగిపోతుందనే కదా మీ ప్లాన్? నేననుకున్నది జరిగేంత వరకు రుద్రరాజు గారిని మీరు చూడలేరు. ఇంద్రాణి, చిన్నప్పుడే వాడికి మా ఇద్దరిని దూరం చేశావు. కనీసం ఇప్పుడైనా అక్షయ్ పెళ్లి చూసే అవకాశమైనా ఆయన కల్పించు. నీకు దండం పెడతాను. అమ్మగారు, ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నామని మీకు తెలుసు. రుద్రరాజయ్య గారు వచ్చినంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు. నా మీద నమ్మకం ఉంచండి అమ్మగారు. నీ మీద నాకు నమ్మకం ఉంది శ్రావణి, కానీ ఈ త్రివేణి మీదే నమ్మకం లేదు. ఇంద్రాణి, ఆయన నీ చేతుల్లోనే ఉన్నారు. నిన్ను దాటుకుని అక్షయ్ని ఎలా కలుస్తారు? నన్ను నమ్ము. మా నుంచి ఏ ఆటంకం రాదు. నువ్వు అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. నా ఈ ఒక్క కోరికని నెరవేర్చు. ఇంత వైభవంగా జరుగుతున్న పెళ్లిని చూసి ఆయన సంతోషపడతారు. సరే, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. రుద్రరాజు గారు కళ్యాణ మండపానికి వస్తారు, కానీ ఆయన నా మనుషుల మధ్యలో ఉండి పెళ్లి చూస్తారు. అర్థమైందా? అలాగే అమ్మగారు. అనయ్య, అనయ్య. అమ్మగారు, అక్షయ్ బాబు బయటున్నారు. అన్నయ్య భోజనం అడిగాడు, తీసుకెళ్ళి ఇచ్చేసాయి. నాకు వేరే పనుంది. అలాగే అమ్మగారు. అమ్మగారు, ఏమైంది అక్షయ్? నువ్వు అలా అడిగితే మనసుకి గాయమైందని చెప్తాను ఫ్రెండ్. అక్షయ్, ఏమంటున్నావు? నేను ప్రేమించిన సంధ్యతో పెళ్లి జరగబోతోందన్న సంతోషం కంటే నా ప్రేమ నాకు దూరం అయిపోతుందన్న బాధ నాకు ఎక్కువైపోతుంది ఫ్రెండ్. అక్షయ్, ఎంత వద్దని చెప్పినా నా మనసు నా మాట వినడం లేదు. నేనెక్కడో తప్పు చేస్తున్నానని, నేనేదో తప్పుడు నిర్ణయం తీసుకున్నానని.
నా గుండె చెప్తుంది. పెళ్లి దగ్గరవుతున్న కొద్దీ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుంది. నా ప్రశ్నలకి సమాధానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ కన్ఫ్యూజన్లో నుంచి బయట పడలేకపోతున్నాను. అక్షయ్, నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటే నీ ఫ్రెండ్గా నేను తట్టుకోలేను. నన్ను క్షమించు ఫ్రెండ్. చిన్నప్పుడు మా అమ్మ నాన్న దూరం అయిపోయినా తట్టుకున్నాను, కానీ నన్ను వెంటాడుతున్న గతం మర్చిపోలేకపోతున్నాను. ఈ బాధని భరించలేకపోతున్నాను. నిన్ను ఇలా చూడడం నా వల్ల కావట్లేదు అక్షయ్. అక్షయ్, జీవితంలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది, దాన్ని దాటుకుని వెళ్ళినప్పుడే మనం సంతోషంగా సుఖంగా ఉంటాం. అందరి మనసుల్లో సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలు మిగిలిపోతాయి అక్షయ్. కానీ నీ మనసులో ప్రశ్నలన్నింటికీ పెళ్ళయ్యాకే సమాధానం దొరుకుతుంది. నన్ను నమ్మక్షయ్. మంచి వాళ్ళ కన్నీళ్లు నేల మీద పడకూడదు అంటారు. నీలాంటి మంచివాడు నా చెల్లెలికి దక్కడం, ఈ పెళ్లి జరగడం దాని అదృష్టం. మనసు సరిగ్గా లేనప్పుడు ఆ మనసు కుదుటపడాలని దేవుడికి దండం పెట్టుకుని వేడుకుంటాం కదా. నీ మనసులో ఉన్న అన్ని అనుమానాలు తీరిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఫ్రెండ్ అక్షయ్ నవ్వుతూ ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు ఫ్రెండ్. ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలన్నది ఇంద్రాణి అమ్మగారి కోరిక, నా కోరిక. అది అలాగే జరగాలి. నువ్వు చెప్తుంది నిజమే ఫ్రెండ్. నేను ఆ దేవుడి మీద భారం వేస్తాను. నేను ప్రేమించిన సంధ్యమణిలో అగ్నిసాక్షిగా తాళి కడతాను. అక్షయ్, శాంభవి అమ్మగారిని భోజనం అడిగావంట కదా, నీకోసం తీసుకొచ్చాను, తిందుగాన్రా.
అక్షయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నీ కల నెరవేరబోతోంది. అవునక్కా, ఇది నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. అనుకున్నది జరగబోతుంది కాబట్టి నీకింక ప్రతిరోజు పండగే సంధ్య. సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు.